హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఎంతో రుచికరమైన, మన అందరికీ ఎంతో ఇష్టమైన చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను నీట్గా వాష్ చేసి పెట్టుకున్న 1 కేజీ చేప తీసుకున్నానండి. ఆ తర్వాత ఆ ముక్కలకి ఉప్పు, పసుపు, కారం, పెరుగు వేసి బాగా ముక్కలుగా పట్టించి 1 పావుగంట పక్కన పెట్టుకోవాలి. పెరుగు వేయడం వల్ల నీసు వాసన అనేది రాదండి. చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు 1/2 టీ స్పూన్, మెంతులు, ఒక రెప్ప కరివేపాకు, కొత్తిమీర, మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, రాక్ సాల్ట్ అంటారు కదండి, కళ్ళుప్పు, కళ్ళుప్పు యూజ్ చేస్తున్నాను, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, ఒక టొమాటో. టొమాటో వల్ల పులుసు చిక్కబడుతుందండి. పచ్చిమిర్చి, ముందుగా నానబెట్టుకున్న నిమ్మకాయ సైజంత చింతపండు, ఆ తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగం, మెంతులు, యాలకులు వేసి రేపుకోవాలి. ఆ తర్వాత దీన్ని మిక్సీ పట్టుకొని ఈ విధంగా మసాలా పొడిని సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న ఆనియన్స్లో కొన్నిటిని ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరికొన్ని ఆనియన్స్ని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా మధ్యలోంచి ఈ విధంగా బారుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకోవాలి. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆ తర్వాత ఆయిల్ వేడెక్కాక దానిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు,
కరేపాకు, పచ్చిమిర్చి, పసుపు ఆ తర్వాత దీనిలో టమాటాలు వేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలండి. టమాటా మగ్గాక దానిలో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. తర్వాత దానిలో ముందే మిక్సీ పట్టి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత దానిలో ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పౌడరు, కారం, ఉప్పు వేసుకొని తిప్పుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు తిప్పుకోవాలండి. తర్వాత మనం వేసుకున్న మసాలా అంతా వేగాక దానిలో చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు వేశాక రెండు చేతులతో ఒకసారి ఇలా తిప్పుకోవాలండి. చేప ముక్కలు వేశాక గంట ఎంత తక్కువ పెడితే అంత మంచిదండి. ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ముక్క అనేది చిదరమైపోతుంది. ఆ తర్వాత ముందుగానే పిండుకొని పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు రసం వేసుకున్నాక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసుకున్నాక 2 చేతులతో కూరని ఒకసారి ఇలా కలిగి తిప్పుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్నాక పులుసు కొంచెం చిక్కబడి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు అలా ఉడికించి దించేసి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.